Hi friends, how are you all? Friends, Telugu Big Boss Season 5, third day, Wednesday episode chusin tarvata, nakaithe navvu aapukoleka chacha. Endukante, ore Big Boss, 19 mandini teesukochi lopala petti, vallaku edanna tasklu ivvakunda unte, vallu content creation kosamu, pilli, kukka, aalugadda, aalukura kosamu, kottukoni sachipoyattuga unnaru. నాకైతే నవ్వుకోలేక చచ్చా. వాళ్ళకు ఏదన్నా ఫిజికల్ టాస్క్లు ఇచ్చి ఉండింటే ఎవరి పాటికి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. అలా కాకుండా ఒక క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అని పెట్టి ఎప్పుడో పొద్దునో మధ్యాహ్నమో రాత్రో అర్ధరాత్రో ఎప్పుడో ఒకసారి బజర్ నొక్కడము, లోపలికి వెళ్ళినోడికి ఒక కంటెస్టెంట్కు సంబంధించినటువంటి టాస్క్ ఇవ్వడం, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలా కంటెంట్ క్రియేషన్ కోసము ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతారని నాకైతే అనిపించింది. చాలా వరకు ఫన్నీగా అనిపించింది. ఫిజికల్ టాస్కులు కానీ ఏదైనా టాస్కులు ఇచ్చింటే బాగుండేదేమో అనేది క్లియర్గా గ్యాప్ అయితే కనపడుతుంది. ఇకపోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో మాత్రము హైలైట్స్ మాత్రం చాలా ఉన్నాయి, ఫన్నీ ఫన్నీగా ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసి లాస్ట్ సీజన్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో దత్తపుత్రిక మోనల్ చాలా వరకు హైలైట్ అయిపోయింది ఆ సీజన్కి. ఈసారి సీజన్లో ఎవరు పుడతారబ్బా దత్తపుత్రిక అనుకుంటే ఇదిగో నేనున్నా కదా అని చెప్పి హమీద బయటకు వచ్చింది. సో ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో బిగ్ బాస్ తీసుకున్నటువంటి దత్తపుత్రిక హమీద. ఎందుకంటే ఈరోజు రిలీజ్ చేసినటువంటి ప్రోమోలో సింగర్ శ్రీరామచంద్రతో ఒక రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ పెట్టి ప్రోమో కట్ చేసి రిలీజ్ చేస్తేనే నేను అనుకున్నాను వర్రే ఈ వీక్ ఎలిమినేట్ అవుతుంది అనుకున్నటువంటి హమీదను స్పెషల్గా హమీద కోసమే ఒక ప్రోమో కట్ చేయడం అనేది హైలైట్గా అనిపించింది. సో అందులో కూడా గుడ్ ఫాలోయింగ్స్, చాలా వరకు మంచి ఫాలోయింగ్స్ ఉన్నటువంటి హేమ సింగర్ శ్రీరామచంద్రకు సంబంధించినటువంటి ఫ్యాన్స్కును ఒక ప్రోమో కట్ చేసి హమీదతో ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్లో డ్యూయట్ కట్ చేసి ఇవ్వడం అనేది హమీదను సేఫ్ పొజిషన్లోకి తీసుకోవడంలో భాగమే అని చెప్పి క్లియర్గా చెప్పొచ్చు. అందులో ఇంకొకటి, ఈరోజు ప్రోమోలో చూపించినట్టు రేపు జరగబోయేది ఎండింగ్లో, ఈరోజు బజర్ పవర్ బజర్ మోహంగానే హమీద వెళ్ళి పవర్ బజర్ను యాక్సెప్ట్ చేసుకునింది. లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చినటువంటి స్పెషల్ పవర్, ఎందుకంటే ఇంతకుముందు మన ముందు వెళ్ళినటువంటి మానస్ కావచ్చు, విశ్వ కావచ్చు, తర్వాత వచ్చి సిరి కావచ్చు, ముగ్గురు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ముగ్గురికి కూడా నార్మల్ పవర్స్, ఒకరు వచ్చి ఆడోళ్ళ డ్రెస్ వేసుకోవాలి, ఒకరు వచ్చి మగోళ్ళ డ్రెస్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మానస్ విషయానికి వచ్చినప్పటికీ మన ఆర్జే కాజల్ చేత నిద్రపోకుండా ఉండాలి అనేటువంటిది, తర్వాత సిరి విషయానికి వచ్చేటప్పటికీ మన షణ్ముఖ జశ్వంత్తో మళ్ళీ లోబోతో యజమాని సేవకుడు టాస్క్ ఇవ్వడం, ఇలాంటి సింపుల్ సింపుల్ టాస్క్లు ఇచ్చి హమీద లోపలికి వెళ్ళగానే స్పెషల్ పవర్. ఈ సీజన్ మొత్తానికి కూడా ఒకరిని క్యాప్టెన్ కాకుండా చేయడం అనేది లిటరలీ హమీదను ఎక్కువగా హైలైట్ చేయడంలో భాగంగానే ఈ టాస్క్ ఇవ్వడం చెప్పడం జరిగింది. హమీద ఈ వీక్ ఎలిమినేట్ కావడం పక్కా అని చెప్పి అన్అఫీషియల్ పోల్స్ క్లియర్గా కనబడుతున్నాయి. అలాంటిది సింగర్ శ్రీరామచంద్రతో ఒక డ్యూయట్ సాంగ్ కోసం ప్రోమో కట్ చేయడం ఒకటి, రియల్గా చూస్తే అక్కడ ఏమీ లేదు. తర్వాత ఈరోజు స్పెషల్ పవర్ కింద ఆ సీజన్ మొత్తానికి ఒక కంటెస్టెంట్ క్యాప్టెన్సీ లేకుండా చేయడం అనేది బిగ్ ఇంపాక్ట్, ఎందుకంటే ఆడియన్స్లో హమీదను చాలా వరకు హైలైట్ చేసే దాంట్లో భాగంగానే ఈ టాస్క్ డిజైన్ అయింది అని మాత్రం నో డౌట్ చెప్పొచ్చు. పోతే కనుక హమీద ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కనుక క్లియర్గా కనపడుతుంది లహరీ షరి బుక్ అయిపోతుందేమో నాకైతే అనిపిస్తుంది. లేదు అంటే కనుక అప్పితప్పి హమీద కనుక కొద్దిగా బ్రెయిన్ పెట్టి వాడిందంటే మాత్రం లహరీ షరి బుక్ అయిపోతుంది. అలా కాకుండా ఆ మూమెంట్కి ఎమోషనల్గా ఫీల్ అయ్యేసి పోయి జెస్సీని కనుక సెలెక్ట్ చేసుకునేదంటే మాత్రము ఈ సీజన్ మొత్తానికి జెస్సీ, ఐ మీన్ టు సే జశ్వంత్ పాడాల క్యాప్టెన్సీ కావడం అనేది కోల్పోతాడనమాట. సో జెస్సీ విషయంలో చాలా వరకు ఇన్ కేస్ హమీద కనుక జెస్సీని సెలెక్ట్ చేస్తే మాత్రము జెస్సీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా అతని ఇన్నోసెన్స్ అనేది బయట కనబడుతుంది. యానిమాస్టర్ విషయంలో కూడా ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగడము, తల్లి లాంటి దానివి అని చెప్పి అడగడము,
అక్కడే అతనిలో ఉన్నటువంటి మంచితనం బయటికి వచ్చింది. ఆడియన్స్ లో వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, సింపతి ఓటు జెస్సీకి హెవీగా పడుతున్నాయి అన్నమాట. సో దానికి తోడుగా హమీద గనక వెళ్ళి క్యాప్టెన్సీ సీజన్ మొత్తానికి నీకు లేదు అనే విషయాన్ని సెలెక్ట్ చేసుకునిందంటే మాత్రం జెస్సీని, జెస్సీ మాత్రము 100% టాప్ ఫైవ్లోకి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ హమీదకి ఇవ్వడం అనేది లిటరలీ ఒక ప్రమోషన్లో భాగంగానే, హమీదను నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే దాంట్లో భాగంగానే ఈ స్పెషల్ పవర్ వాడటం, సింగర్ శ్రీరామచంద్రతో డూయస్ సాంగ్ ప్రోమో కట్ చేసి రిలీజ్ చేయడం అనేది లిటరల్గా కనబడుతుందన్నమాట. సో ఈ సీజన్ 5లో పుట్టుకొచ్చినటువంటి దత్తపుత్రిక బిగ్ బాస్కు హమీద అని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇకపోతే కనుక ఈరోజు ఎపిసోడ్స్లో హైలైట్స్ చెప్పుకోవాలంటే అన్నీ కూడా సీన్ల సీన్లు అనమాట. ఒకటి వచ్చేసి బుడ్డోడితో కాదు ఆంటీతో పెట్టుకునేవంటి బెండు తీస్తా అన్నటువంటి ఉమా, ఉమా విషయంలో తీసుకుంటే కనుక ఈరోజు చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఏమంటే యానీ మాస్టర్ నిన్న ఎపిసోడ్లో చూస్తే జెస్సీ విషయంలో చెలరేగిపోయిందనమాట, చెలరేగిపోయి చంద్రముఖిలాగా రెచ్చిపోయింది మన జెస్సీ మీద. కాలు పెడతావా, రెస్పెక్ట్ లేకపోతే ఎవరిని లెక్క చేయను, రెచ్చిపోతా, పొడిచేస్తా, చింపేస్తా అని చెప్పేసి దెబ్బకు బుడ్డోడు బెదిరిపోయేసి పోయి కాళ్ళు పట్టుకొని తల్లి లాంటి దానివి క్షమించు తల్లి అని చెప్పేసి ప్రసన్నం చేసుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. పోనీలే మన హనీ మాస్టరు ఫైర్ బ్రాండ్ లాగా ఉంది ఈ సీజన్లో అనుకుంటే అప్పుడే పుట్టుకొచ్చినటువంటి ఆంటీ ఉమా బెండు తీసిందనమాట హనీ మాస్టర్కి. ఆలుగడ్డ ఉన్న కూర తనకు పెట్ట, సారీ ఐఎమ్ సారీ. పోతే కనుక ఆలుగడ్డ కూర తను భోంచేసేటప్పుడు తను అడిగిందనమాట, అడిగితే లేదని చెప్పడము, తర్వాత ఫ్రిడ్జ్లో వెళ్తే ఉండడం వల్ల ఉమా చాలా వరకు సీరియస్ అయింది. ఆ విషయాన్ని హౌస్మేట్స్ అందరి ముందే కూర్చొనేసి క్లియర్గా అడగడం జరిగింది. ఎందుకు ఇలా సరిపోకపోతే సరిపోలేదు, అయిపోయిందంటే అయిపోయింది, తర్వాత ఫ్రిడ్జ్లో ఉందంటే దాని ఉద్దేశం ఏంటి, ఎవరు దాచిపెట్టుకోవడం జరిగింది, ఇలా ఫుడ్ దగ్గర ఇలా చేయడం అనేది మంచిది కాదు అని చెప్తుండగా నటరాజ్ మాస్టర్ మాత్రం దాన్ని కొద్దిగా ప్యాచప్ చేసేదానికి ట్రై చేశాడు. రే ఆలుగడ్డ కూర తయారు చేద్దాంరా నేను. ఉమా మాత్రం వెరీ క్లియర్, ఆడ ఫుడ్ కోసం నేను అరవటం లేదు, ఈ కైండ్ ఆఫ్ దాచిపెట్టడం అనేది మంచిది కాదు, ఎవరైతే చేశారో వాళ్ళతో నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అడగడం మాత్రము కరెక్ట్ అనిపించింది. ఇక్కడ యానీ మాస్టర్ దానికి రెస్పాన్సిబుల్ తీసుకుంటూ గార్డెన్ ఏరియాలో డిస్కషన్ పెట్టుకొని అది ఫస్ట్ రౌండ్లో అందరు తినేస్తే కనుక కొంతమందికి తక్కువ అయిపోతుందేమో, కొంతమంది తర్వాత తింటున్నారు, అందువల్ల దాన్ని లోపల పెట్టడం జరిగింది అన్నప్పుడు అలా కాకుండా ఒకే కూర చేసుకోండి ఎవరికి ఇబ్బందులు ఉండవు అని చెప్పడం, యానీ మాస్టర్ దాన్ని తప్పైపోయింది క్షమించమని అడగడము, ఇక ముందట అలా జరగకుండా జాగ్రత్త తీసుకుంటా అని చెప్పడం అనేది 100% కరెక్ట్. ఇదే ఓపిక ఇదే సహనం జెస్సీ విషయంలో కనుక మాట్లాడినంటే యానీ మాస్టర్ మైలేజ్ అనేది పెరిగిండేది. యానీ మాస్టర్ జెస్సీ విషయంలో బుడ్డోడు కదా అని చెప్పేసి మీదికెళ్ళి తన మీద శివరంగిలాగా చంద్రముఖిలాగా రెచ్చిపోతే పాపం బుడ్డోడు భయపడిపోయేసి వెళ్ళి క్షమించమని కాళ్ళు పట్టుకున్నాడు అనమాట. సో ఇక్కడ యానీ మాస్టర్ తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే పెద్దోడు కాదు చిన్నోడు కాదు అన్ని చోట్ల కూడా ఒకే విధంగా రియాక్ట్ కావాలి అనే విషయాన్ని, తనకు అనుకూలంగా ఉన్న చోట మాత్రం రెచ్చిపోవడము, అనుకూలంగా లేనటువంటి ఉమా ఆంటీ విషయంలో రెచ్చిపోతే ఉమా ఆంటీ అక్కడే మోచెత్తో బుద్ధి చంపేస్తాదని భయపడిపోయేసి ఉమా ఆంటీకి సారీ చెప్పడం అనేది చాలా వరకు ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే యానీ మాస్టర్ విషయంలో. సో ఈ విషయంలో మాత్రము జెస్సీకి చాలా వరకు మైలేజ్ పెరిగింది, వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగడం, నాకంత మెచ్యూరిటీ లేదు మాస్టర్ క్షమించండి నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు అని మాట్లాడిన విధానంలో అతని సంస్కారం నాకైతే క్లియర్గా కనపడింది. జెస్సీకి మాత్రము సింపతి ఓట్స్ సపోర్టింగ్గా ఓట్స్ మాత్రము చెలరేగిపోతున్నాయి, సెకండ్ పొజిషన్లో టాప్లో ఉంటున్నాడు. సో జెస్సీ మాత్రము ఈ వీక్ నామినేషన్ నుంచి సేవ్ అయితే నామినేషన్ ప్రెజర్ తగ్గించుకొనేసి నెక్స్ట్ రాబోయే వారాల్లో మాత్రము శివతాండవం చేసి ఒక్కొక్కరికి వణుకు పుట్టించేలాగా ఆడతాడు అనే విషయంలో మాత్రం నో డౌట్. ఎందుకంటే అలాంటి ఫిజిక్, అంత హైటు, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, కొద్దిగా నామినేషన్ ప్రెజర్ అనేది తీసుకోవడం వల్ల కొద్దిగా ప్యానిక్ అయ్యాడేమో అనిపించింది. అందులో కూడా ఒక అమ్మాయి విషయంలో జరగడం అనేది తనకు చాలా వరకు ఇబ్బంది అయింది. ఈ నామినేషన్ ప్రెజర్ కనుక ఓవర్కమ్ అయ్యేసి ఆడియన్స్ దగ్గర నుంచి ఓట్స్ వచ్చి తను సేవ్ అయ్యాడంటే మాత్రము డెఫినెట్గా జెస్సీ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్
లాంగ్ డ్రైవ్లు అని చెప్పి క్లియర్గా చెప్పొచ్చు. ఇకపోతే కనుక నెక్స్ట్ సీన్ మానస్ తర్వాత వచ్చేసి ఆర్జే కాజల్ షహరి లహరి షరి వీళ్ళ మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ ఒకటేమంటే మానస్ పవర్ బటన్ నొక్కడం వల్ల పవర్ రూమ్లో స్పెషల్ పవర్ ఆర్జే కాజల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందరూ నిద్రపోయేంత వరకు ఆర్జే కాజల్ నిద్రపోకూడదు. ఒకవేళ మధ్యలో ఎవరైనా లేచినా కూడా ఆర్జే కాజల్ని లేపాలి, వాళ్ళు కూడా పడుకున్న తర్వాత ఆర్జే కాజల్ పడుకోవాలి. ఇది టాస్క్. ఈ టాస్క్ ఆర్జే కాజల్ సెలెక్ట్ చేసుకోగానే మానస్ పని అయిపోయింది. తర్వాత ఆర్జే కాజల్ ఆ టాస్క్ను సరిగా పర్ఫామ్ చేయకపోతే ఆర్జే కాజల్ను ఫాలో చేసుకోవాలి. అంతవరకే. ఇక్కడ మానస్ ఎందుకో చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోయేసి మిస్గైడ్ చేశాడేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆర్జే కాజల్ పడుకోవాలనుకోవడము, హౌస్ మేట్స్ అందరూ కూడా తర్వాత పవర్ బజర్ మోగుతుందేమో అని చెప్పి అందరూ కూడా నిద్ర కూడా మేలుకోకుండా అందరూ అక్కడ నిల్చోవడం జరిగింది. అక్కడ మానస్ వెళ్ళేసి లహరి షెరీతో డిస్కషన్ పెట్టుకున్నాడు, మీరు ఇలా మేలుకుంటే ఆ బజర్ అనేది రాదు, టాస్క్ కంప్లీట్ కాదు, వెళ్ళి పడుకోండి. పడుకుంటేనే కదా తనకి టాస్క్ కంప్లీట్ చేసేదానికి ఆర్జే కాజల్కు అవకాశం దొరుకుతుంది అని చెప్పడం. ఆర్జే కాజల్ తను కూడా టాస్క్లో బాగానే ఉంది, ఏమంత ఫోర్స్ చేయాల్సిన అవసరం లే, అందరూ పడుకుంటే తర్వాత టాస్క్ చేయాలి, తను కూడా వచ్చి కూర్చోవచ్చు. కాకపోతే కంటెంట్ క్రియేషన్ కాబట్టి నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను మేలుకోవాలి, నేను పడుకోవాలి, మీరందరూ కూడా పడుకోండి, మీరు పడుకుంటేనే బజర్ మోగుతుంది, బజర్ మోగితేనే టాస్క్ కంప్లీట్ అవుతుంది, టాస్క్ కంప్లీట్ అవుతేనే నెక్స్ట్ మీకు పవర్ బటన్కి బజర్ మోగుతుంది అని చెప్పి తన బిగ్ బాస్ రివ్యూస్ అవుట్ సైడ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా కూడా తీసుకొచ్చి ఆడ పెట్టాలని చూసింది. దాన్ని లెఫ్ట్ లెగ్తో ఎగిరి ఫుట్బాల్ తన్నట్టు దన్నింది లహరి షరి. లహరి షరి వచ్చేసి మానస్కు స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది, నువ్వు నాకొక్కదానికి ఎందుకు చెప్తున్నావు, అయినా కూడా మేమందరం టాస్క్లో ఉంటున్నాము, కాబట్టి మీ ఈ టాస్క్ అనేది మాకు చాలా ఇంపార్టెంటు, నిద్రపోతే కనుక వాళ్ళు నిద్రపోమని చెప్పండి, అది ఆమె టాస్కు అని క్లియర్గా బిగ్ బాస్ ఎక్కడ కూడా మమ్మల్ని పడుకోమని చెప్పి ఎక్కడ రూల్స్ పెట్టలేదు, నువ్వు రూల్స్ లేని దాన్ని వచ్చి నన్ను ఎందుకు కన్విన్స్ చేస్తున్నావు, నేను ఎంతసేపు అయినా రాత్రంతా కూడా నేను మేలుకునేదానికి రెడీ, రాత్రంతా మేలుకున్నా కూడా పవర్ బజర్ రాకపోయినా కూడా నా బ్యాడ్ లక్ అనుకుంటానే కానీ నేనేం ఫీల్ గాను, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ఈ పవర్ బటన్ నాకు చాలా అవసరము అని లహరి షెరి చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. ఇక్కడ మానస్ కొద్దిగా చాలా వరకు ఫేవర్గా ఆర్జే కాజల్కు తర్వాత వచ్చేసి హమీదకు కొద్దిగా ఫేవరిటిజంగా నామినేషన్స్లో ఉన్నారు కదా అని చెప్పి కొద్దిగా మిస్టేక్ అనేది క్లియర్గా చేసినట్టు కనబడుతుంది. ఈ టాస్క్ ప్రకారం రూల్ ప్రకారం తను ఫాలో కావాల్సింది ఆర్జే కాజల్తో, హౌస్ మేట్స్తో కాదు. ఆ విషయం లాజిక్ మిస్ అయ్యాడేమో అనిపించింది. ఈవెన్ హమీద కూడా నామినేషన్స్లో ఉంది, హమీద కూడా అక్కడ ఉంది, హమీదను కన్విన్స్ చేయకుండా లహరి షెరీనే ఒకటేమైనా డిస్కషన్ పెట్టాడనమాట. తర్వాత తను ఆర్జే కాజల్తో చెప్తూ హమీద ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది కాబట్టి తను నేను కాంప్రమైజ్ చేయదలుచుకోలేదు అని చెప్పడం. సో ఇక్కడ మానస్ ఒక గ్రూప్ కోసము ఒక ఫేవరిటిజం కోసము ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా అయితే కనబడుతుంది అనమాట. సో ఇది ఈ స్టెప్ వల్ల తనకేం పెద్దగా డ్యామేజ్ ఏం జరగదు, కానీ ఇక్కడ మిస్టేక్ మాత్రం మానస్ది అని క్లియర్గా చెప్పొచ్చు. ఇకపోతే కనుక యానీ మాస్టర్ తర్వాత వచ్చేసి జెస్సీ, నిన్నటి ఎపిసోడ్లో క్లియర్గా కనపడింది, చాలా వరకు సారీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత యానీ మాస్టర్ చాలా వరకు హర్ట్ అయ్యేసి వెళ్ళి పడుకోవడం జరిగింది. చాలా వరకు బాధపడుతుంటే హౌస్ మేట్స్ కూడా తనను కన్విన్స్ చేయడం జరిగింది, కన్సోల్ చేయడం జరిగింది. అక్కడ మన జెస్సీ వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టి క్షమించండి మాస్టర్, తల్లి లాంటి దానివి, నేను అలా చేసి ఉండకూడదు, లెగ్ అలా పెట్టి ఉండకూడదు అని చెప్పడంలో జెస్సీకి ఉన్నటువంటి సంస్కారం అనేది క్లియర్గా కనబడుతుంది. నిన్నటి ఎపిసోడ్లో ఎమోషన్ల మీద వెళ్ళిపోయింది అనమాట అది. అక్కడ పెద్ద మనసు చేసుకోవాల్సినటువంటి యానీ మాస్టర్ చాలా వరకు టార్గెట్ చేసి ఫుటేజ్ కోసము కంటెంట్ కోసము ఆర్గ్యుమెంట్ చేసింది యానీ మాస్టర్. తర్వాత తను కూడా కన్విన్స్ అయ్యేసి ఓకే ఫైన్ నన్ను కూడా క్షమించని చెప్పడము అక్కడ మంచిగానే అనిపించింది నాకు యానీ మాస్టర్ విషయంలో. సో పోతే కనుక జెస్సీ మాత్రము ఇలా యానీ మాస్టర్ కాళ్ళు పట్టుకొని క్షమించడం అనేది మంచిగానే జరిగింది. ఎందుకంటే కొద్ది వరకు నెగిటివ్ అయింది జెస్సీకి, ఆ కొద్దిగా కూడా ఈరోజుతో క్లియర్ చేసుకోవడం జరిగింది జెస్సీ. ఇకపోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో అనదర్ హైలైట్ పవర్ బజర్ ఈసారి రాగానే సిరి హనుమంత్ దాన్ని ప్రెస్ చేయడం జరిగింది. సిరి హనుమంత్కు ఒక స్పెషల్ పవర్, హౌస్లో ఎవరినన్నా ఇద్దరు కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒకరు యజమానిగా ఉండాలి, ఒకరు సర్వెంట్గా ఉండాలి, వాళ్ళ చేతనే సర్వీసెస్ చేయించుకోవాలి యజమాని.
అని చెప్పడం జరిగింది. దానికి షణ్ముగ్ జశ్వంత్ను యజమానిగా, లోబోను సర్వెంట్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సిరి హనుమంత్. అక్కడ షణ్ముగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఈవెన్ ఆడియన్స్ కూడా, అతని ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఎక్కడా కూడా కనబడలేదన్నమాట. సో ఈసారిలో కొద్ది ఫుటేజ్ దొరికింది. లోబోతో పవర్స్ అన్ని కూడా యూస్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ మాత్రం క్రియేట్ చేశారు. లోబో అందరినీ హౌస్ మేట్స్లో అందరినీ కూడా ఇమిటేట్ చేస్తూ చేసినటువంటి ఫన్ మాత్రము ఎక్సలెంట్గా అనిపించింది. చాలా వరకు మస్తుగా ఎంజాయ్ చేసినాం. షణ్ముగ్ మాత్రము కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టుగా కనబడుతుంది. హౌస్లో అందరితో కూడా చాలా నవ్వుతూ మాట్లాడము, చాలా ఫ్రెండ్లీగా ఉండడము, కంఫర్ట్గా వచ్చినాడనేది మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. మేబీ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ నుంచి షణ్ముగ్ కొద్దిగా స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోవడము, కొద్దిగా యాక్టివ్గా ఉండడం అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇకపోతే కనుక అనదర్ సీన్, మానస్ తర్వాత వచ్చేసి ప్రియాంక సింగ్ మధ్యలో జరుగుతున్నటువంటి ఒక స్మాల్ రొమాన్స్, అది నిన్నటి ఎపిసోడ్లో కొద్దిగా ఫన్నీగా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో యాంకర్ రవి కొద్దిగా దాన్ని సీరియస్ చేశారనమాట. సో షణ్ముగ్ జశ్వంత్ ఇచ్చినటువంటి యజమాని టాస్క్లో లోబో మానస్ను, ప్రియాంక సింగ్ను కొద్దిగా రొమాంటిక్ టచ్ మీద ఇమిటేట్ చేయడం జరిగింది. దాంట్లో రవి కొద్దిగా లీడ్ తీసుకొని మన మానస్ను ఇమిటేట్ చేయడం జరిగింది. సో అక్కడ సింగర్ శ్రీరామచంద్రను ఇమిటేట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా చూసిన తర్వాత మానస్ కొద్దిగా సీరియస్ అయ్యాడు. ఇక్కడ ఆర్జే కాజల్, ఆర్జే కాజల్ ఈరోజు మాత్రము ఒక పెళ్ళిళ్ళ పేరమ్మ అవతారం ఎత్తిందేమో అనిపించింది నాకైతే. ఈ పెళ్ళిళ్ళ పేరమ్మ ఒక సైడ్ ఏమో లహరి శరీని, ముందు ఎపిసోడ్లో నీకు బాయ్ ఫ్రెండ్ లేరా, ఈ సీజన్లో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత హౌస్లో ఎవరు నీకు బాయ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తున్నారని ఒక జోడీ కట్టేదానికి ప్రయత్నించింది. తర్వాత సింగర్ శ్రీరామచంద్ర హౌస్ క్లీన్ చేసుకుంటుంటే శ్రీరామచంద్ర దగ్గరికి వెళ్ళేసి నీకు నచ్చినటువంటి అమ్మాయి ఎలా ఉండాలి, నీలాగనే సాఫ్ట్ క్యారెక్టర్గా ఉండాలనా లేదంటే నీకు కంప్లీట్గా ఆపోజిట్గా ఉండాలనా అని చెప్పి అక్కడ కూడా ఒక జోడీని కుదిరించే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ మానస్ తర్వాత వచ్చేసి ప్రియాంక సింగ్ విషయంలో కూడా మానస్ బాధపడి సైలెంట్గా ఉన్నా కూడా పక్కకెళ్ళి గెలికిందనమాట. ఏమని, మానస్ నువ్వు కొద్దిగా ఏమైనా ఫీల్ అవుతున్నావా అని చెప్పడం. మానస్ మాత్రము చాలా జెంటిల్గా రిప్లై ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రియాంక సింగ్ ఎస్ అబ్వియస్లీ అమ్మాయిలు అందరితో పోల్చినా కూడా చాలా గ్లామరస్గా ఉంది, ఆ అమ్మాయికి అటువంటి ఉద్దేశం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఫన్నీగా ఉంది, మా ఇద్దరి మధ్యలో అట్లాంటి ఒక యాంగిల్ లేనప్పుడు మన యాంకర్ రవి బయట హోస్ట్ అయ్యిండొచ్చు కానీ ఇక్కడ హోస్ట్ కాదు కదా, లీడ్ తీసుకొని దాన్ని సీరియస్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఒకవేళ మా అమ్మకు తెలిస్తే కనుక మా అమ్మ వచ్చి రవిని గుద్దు గుద్దుతుంది, బాగా వేసుకుంటుంది అని చెప్పడం అనేది చాలా వరకు సెన్సిటివ్గా రిప్లై ఇచ్చాడనమాట. ఆఫ్కోర్స్ ఎందుకంటే ప్రియాంక సింగ్ ఈజ్ ఎ ట్రాన్స్జెండర్, ట్రాన్స్జెండర్ దగ్గర ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కంఫర్ట్గా ఉండొచ్చు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కొద్దిగా ఆ డిఫరెన్సెస్ లేకుండా మూవ్ కావడం అనేది గుడ్ థింగ్. అంతేగాని తనకి తనకి రిలేషన్ పెడితే బయట పక్క చాలా నెగిటివ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ సెన్సిటివ్ యాంగిల్ని మానస్ చాలా త్వరగా గెస్ చేశాడు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాన్ని ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఆర్జే కాజల్ ఇలాంటి మధ్యగా మీడియేటర్ జాబులు మానేసి తన గేమ్ మీద తను ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. బయట రివ్యూలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్తో లోపలికి వెళ్ళి బొక్క బొర్లా పడుతుందేమో అని నాకైతే అనిపించింది ఆర్జే కాజల్. ఇలాగే కంటిన్యూ అయితే ఈ వీక్ హమీద ఎలాగో సేఫ్ అయిపోయింది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే కనుక బాటమ్ 2లో ఉండింది ఆర్జే కాజల్, తర్వాత వచ్చి సరయు రాయ్, వీళ్ళిద్దరు బాటమ్ 2లో ఉన్నారు. సరయు రాయ్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతుందని చెప్పి చూస్తున్నటువంటి అన్అఫీషియల్ పోలింగ్ డేటా. అలా కాకుండా తను ఇలాగే ఆడితే మాత్రము ఫస్ట్ వీకే ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయిపోయేసి రికార్డు బద్దలు చేసేట్టుగా ఉంది ఆర్జే కాజల్. సో ఇది ఈరోజు ఎపిసోడ్స్లో జరిగినటువంటి హైలైట్స్. ఇకపోతే కనుక సింగర్ శ్రీరామచంద్ర మధ్య, తర్వాత వచ్చి హమీద మధ్యలో ఏదైతే రొమాంటిక్ ప్రోమో కట్ చేసి రిలీజ్ చేశారో అక్కడ ఏమీ జరగలేదు. అక్కడ హమీద చాలా వరకు హౌస్మేట్స్తో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో చాలా వరకు లోన్లీగా ఫీల్ అయితే పక్కన కూర్చొని కంఫర్ట్గా ఫ్రెండ్లీ అడ్వైస్ ఇస్తూ చాలా ఎంకరేజ్మెంట్గా తనకు సపోర్ట్ చేయడం జరిగింది. బయట ఉన్నప్పుడు కూడా నన్ను ఫ్రెండ్స్ ఇలాగే అంటారు, నువ్వు ఎలా తీసుకుంటావు, ఎలా కంట్రోల్ చేసుకుంటావు అని చెప్పడం, నేను అన్ని మనసులోనే పెట్టుకుంటాను బయట పడను అని చెప్పడం. ఇలా నువ్వు మనసులో పెట్టుకోవడం అనేది మంచి హాబీ, ఇక్కడ నీకు ఎవరు షేర్ చేసుకునేవారు లేరు కాబట్టి 10 GB స్పేస్ ఉంటే కనుక దాన్ని 100 GB చేసుకొని కంఫర్ట్గా పెట్టుకొని బయట చూపించకు
అన్ని కూడా లోపల పెట్టుకో అని ఇచ్చినటువంటి సజెషన్ చాలా బాగుంది యాజ్ ఎ ఫ్రెండ్లీ అడ్వైస్. దాన్ని బిగ్ బాస్ వాళ్ళు రొమాంటిక్ యాంగిల్ పెట్టి సాంగ్ పెట్టి కట్ చేసి ప్రోమో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇకపోతే కనుక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లహరీ షెరీ మాత్రము హౌస్లో అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకొని పోలీస్ లాఠీతో కొట్టినట్టు కొట్టిందన్నమాట. ఒకటి వచ్చేసి ఆర్జే కాజల్ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ను ఐరన్ బాక్స్ పెట్టి ఇస్త్రీ చేసి సెట్ చేసింది లహరీ షెరీ. తర్వాత తన ప్రాబ్లము మీదికి వచ్చి మాట్లాడడము అటాకింగ్లో మాట్లాడడం అనేది నాకు నచ్చదు అని తర్వాత నుంచి ఆర్జే కాజల్ చాలా వరకు అలర్ట్ అయింది, కరెక్ట్ చేసుకునింది లహరీ షెరీ విషయంలో. అదేవిధంగా మానస్ విషయంలో కూడా నువ్వు టాస్క్లో మేము సీరియస్గా ఉన్నాము, ఆర్జే కాజల్ నిద్రపోవాలనుకుంటే తను వెళ్ళి నిద్రపోమ్మును నాకు చెప్పొద్దు అని చెప్పి మానసును కూడా ఫిక్స్ చేసింది లహరీ షెరీ. ఇకపోతే కనుక హమీద విషయంలో కూడా చాలా వరకు వాళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా తనతో క్లోజ్గా మూవ్ కావాలని మాట్లాడుతుంటే హమీద చాలా వరకు రూడ్గా రిప్లై ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగింది అనమాట. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడాలనుకుంటే వెళ్ళి నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో, నాతో కాదు. ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా మర్యాదగా మాట్లాడుకోవాలి అని తనను కూడా ఫిక్స్ చేసిందనమాట. సో చూస్తుంటే లహరీ షెరీ గోయింగ్ ఫార్వర్డ్స్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేట్టుగా ఉంది. మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉంది, అటాకింగ్ మోడ్ ఉంది, ఇతరులు తన మీదకి వస్తే కనుక ఫిక్స్ చేసేటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట. సో ఈసారి మాత్రము ప్రోమోలో చూపించినట్టుగా ఎండ్లో టుమారో హమీదకు స్పెషల్ పవర్ వచ్చింది. క్యాప్టెన్సీ టాస్క్ ఎంటైర్ సీజన్లో తీసుకోకుండా ఉండడానికి ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ తన కొద్దిగా బ్రెయిన్ యూజ్ చేసి లహరీ షెరీ ఎలాగో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తన మీద అప్లై చేస్తుందా లేదు, జెస్సీతో తన వల్ల అయినటువంటి ప్రాబ్లాన్ని మనసులో పెట్టుకుని జెస్సీని సెలెక్ట్ చేసుకుంటుందా అనేటువంటిది ఈగర్గా చూస్తున్నటువంటి ప్రశ్న. సో నాకైతే అనిపిస్తుంది లహరీ షెరీనే సెలెక్ట్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా జరిగితే మాత్రము లహరీ షెరీకి ఎక్స్ట్రా మైలేజ్ వచ్చేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఎలా జరుగుతుందో. పోతే కనుక ఫ్రెండ్స్, అకార్డింగ్ టు పోల్ సర్వేస్ ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ కావచ్చు అంటే కనుక అన్అఫీషియల్ డేటా క్లియర్గా చెబుతుంది సరియు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పడం. అదేవిధంగా ఆర్జే కాజల్ కూడా బాటంలో ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరైనా కూడా ఎలిమినేట్ కావచ్చు, అఫీషియల్ డేటా ఎవరికి తెలియదు. అకార్డింగ్ టు మీ ఆర్జే కాజల్ చాలా వరకు నెగిటివిటీ అవుతుంది, ఫేక్ అనేది క్లియర్గా కనబడుతుంది. అందువల్ల నాకు తెలిసి ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో నాకైతే అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇకపోతే కనుక ఫ్రెండ్స్, టుమారో బై సీయింగ్ అన్అఫీషియల్ అన్సీన్ ఎపిసోడ్స్ ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే కనుక దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ. బిఫోర్ ఎండింగ్ సే బాయ్. ఐ వుడ్ రిక్వెస్ట్ ద వ్యూవర్స్ పీపుల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయితే ఐ వుడ్ ఇంటరాక్ట్ విత్ యూ ఆల్, మీ క్వశ్చన్స్ కూడా నేను రిప్లై చేసిస్తాను. అండ్ ఇన్ ద సేమ్ టైం ఎవ్రీడే 8 to 9 మధ్యలో యూట్యూబ్లో లైవ్కి వచ్చేదానికి ఛాన్సెస్ నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ మై ఛానల్ వీడియో అండ్ సపోర్టింగ్ మీ సో ఫార్. టిల్ దెన్ టుమారో ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై వీడియో, అనదర్ వీడియో. టిల్ దెన్ బాయ్ అండ్ గుడ్ నైట్.